వారితో పాటు ప్రజా సంఘాలు యూనివర్సిటీలన్నీ కర్షకులు కార్మికులు అందరూ కూడా అత్యంత ఘనంగా ప్రభుత్వం తరపున ప్రతిపక్షాల తరపున ఇవాళ అంబేద్కర్ గారి జన్మదినాన్ని జరుపుకోవటం అత్యంత వైభవంగా ఘనంగా ఇది అంబేద్కర్ గారి శకం భారతదేశంలో మొదలైనట్టుగా మేము భావిస్తున్నాం అంబేద్కర్ గారి శకం అంటే ఏ రకంగా ఏ జీసస్ క్రైస్ట్ బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అన్నట్టుగా ఇప్పుడు 2017 అంటే యేసుక్రీస్తు పుట్టి 2017 అని ఏ రకంగా లెక్కిస్తున్నామో భవిష్యత్తులో భారతదేశంలో అంబేద్కర్ గారు ఆలోచన విధానాన్ని అమలు చేసే పరిస్థితి ఇవాళ తప్పనిసరి అయ్యే పరిస్థితి వచ్చింది. ఈ భారతదేశంలో ఉన్న సామాజిక ఆర్థిక రాజకీయ సమానత్వం రావాలంటే ఒక్క అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం మాత్రమే నిశ్శబ్ద విప్లవం భారతదేశంలో వచ్చి సకల జనులకి అన్ని సామాజిక వర్గాలకి అన్ని కులాలకి మతాలకి మేలు జరిగేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి నిన్నటి వరకు అంబేద్కర్ గారు ఆలోచన విధానం అంటే దూరంగా ఉండేటటువంటి బీజేపీ పార్టీ ఇవాళ అంబేద్కర్ గారి విధానమే బాగుంటుందని ప్రధానమంత్రి దగ్గర నుంచి కింద ఉన్న బీజేపీ వర్కర్స్ ఆర్ఎస్ఎస్ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. నిన్న మొన్నటి దాకా మార్క్స్ సిద్ధాంతం ద్వారానే సామాజిక ఆర్థిక రాజకీయ సమానత్వం వస్తుందని మాట్లాడినటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు ఇవాళ నీలి జెండా లాల్ జెండా అని ఎర్ర జెండా మరి నీలం జెండా అని కలిపి పనిచేయాలని మార్క్స్ సిద్ధాంతం అదే రకంగా అంబేద్కర్ గారి సిద్ధాంతం పూలే గారి సిద్ధాంతాన్ని ఈ భారతదేశంలో కలిపితేనే సామాజిక ఆర్థిక రాజకీయ సమానత్వం సాధించొచ్చని కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కూడా బలంగా చెప్పేటటువంటి పరిస్థితి వచ్చింది. అదే రకంగా ప్రాంతీయ పార్టీలుగా ఉన్నటువంటి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ భారతదేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు ఎస్పీ కానీ ఆర్జేడీ కానీ లేక జేడీ కానీ అన్ని పార్టీలు భారతదేశం మొత్తంలో ఒక్క అంబేద్కర్ 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 అనేటటువంటి ఆలోచన విధానానికి రావటం ఇది గొప్ప శుభ పరిణామంగా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా సంతోషిస్తుంది ఎందుకంటే అంబేద్కర్ గారు రాజ్యాంగ సభ్యుడుగా పాకిస్తాన్లోకి వెళ్ళిపోయిన బంగ్లా పశ్చిమ బెంగాల్ పక్కన ఉన్న దాంట్లో ఎన్నికైతే అంబేద్కర్ గారు ఎన్నికైనటువంటి ప్రాంతం పాకిస్తాన్ రాష్ట్రంలోకి దేశంలోకి వెళ్ళినప్పుడు అంబేద్కర్ గారిని రాజ్యాంగ సభ్యుడిగా తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎన్నికైన సభ్యుడిని భారతదేశంలో రిజైన్ చేయించి అంబేద్కర్ గారికి సభ్యత్వం రాజ్యాంగ సభలో కల్పించి రాజ్యాంగ సభకి చైర్మన్గా చేయటమే కాకుండా రాజ్యాంగం రాయటానికి ఇది ఉన్నటువంటి డ్రాఫ్ట్స్ కమిటీ 11 మంది సభ్యులు ఉండే కమిటీకి చైర్మన్గా వేశారు. చైర్మన్గా వేస్తే దాంట్లో 7 సభ్యులే అప్పుడు ఉన్నారు. ఆ 7 3 సభ్యులు తగ్గిన 4 సభ్యులు ఖాళీ. ఆ 7 కూడా చాలా మంది రాకపోయినా రాత్రింబ వాళ్ళు కష్టపడి ప్రపంచ రాజ్యాంగాలన్నింటినీ మరి చదివి ఆ సారాంశాన్ని తీసి భారతదేశానికి అత్యున్నతమైనటువంటి ప్రజాస్వామ్యయుతమైనటువంటి ప్రజలందరికీ ఉపయోగపడే ఇవాళ రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు ఇచ్చాడు. ఆ ఇవ్వటానికి మూలంగా ఎంతో అత్యంత కీలకమైన పాత్ర పోషించింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ. మరి అంతేకాకుండా మొట్టమొదటి నెహ్రూ గారి కేబినెట్లో అంబేద్కర్ గారు కాంగ్రెస్ పార్టీ